ఆ టైంలో అప్ట్రాన్ యాజ్ ఇండక్టెడ్ స్టాల్వర్డ్స్ లైక్ శివనాడార్. శివనాడార్ వాజ్ జనరల్ మేనేజర్ మార్కెటింగ్ ఆఫ్ అప్ట్రాన్ కంప్యూటర్స్. ఐ వాజ్ ద మార్కెటింగ్ మేనేజర్ ఫర్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్. వీళ్ళందరూ ఏం చేయాలంటే బెంగళూరులోనే ఉన్నప్పుడు ఇక్కడికి వస్తారు, వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి కాన్ఫరెన్స్ ఏమైనా చేస్తారు. అప్పటి నుంచి నాకు ఆయన బాగా తెలుసు. కొద్ది రోజుల తర్వాత ఏం చేశారంటే ఆయన ఒక 10 ఇయర్స్ తర్వాత ఆయన ఓన్ సంస్థ HCL తయారు చేసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి ఇంకో ఆ విధం కాదండి, అప్ట్రాన్లో చాలామంది ఎవరైతే వెళ్ళారో వెరీ వేరియస్ డిపార్ట్మెంట్స్ దే ఆర్ ఆల్ జెమ్స్. ఆ విధంగా ఆయన అప్ట్రాన్ తర్వాత అండి, అప్ట్రాన్లో నేను ఒక 6 ఇయర్స్ బెంగళూరులో నేను టెలివిజన్ మార్కెటింగ్ మీద డీలర్స్ డెవలప్ చేసేవారం అండి. చూడ అక్కడ కూడా నాకు మా ప్రోడక్ట్స్లో కర్ణాటక ఈజ్ టాప్ నెంబర్ 1 ఇన్ సేల్స్ కూడా నేను ఆ పీరియడ్లో నేను ఎస్టాబ్లిష్ చేయగలిగినాను. తర్వాత అక్కడ ఒక కాన్సెప్ట్ నేను డెవలప్ చేసిన కాన్సెప్ట్ అండి, అట్లాంటి ఎక్స్క్లూజివ్ డీలర్ అంటే టెలివిజన్ మాత్రం మాదే అమ్మాలి, నువ్వు కావాల్సింటే ఒకటి ఫిష్ మటన్ వాడికి ఇవ్వట్లేము, మేము నువ్వు కావాల్సే బియ్యం పెట్టుకో, హార్డ్వేర్ షాప్ పెట్టుకో, ఏమైనా పెట్టుకో, అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా పెట్టుకో, టెలివిజన్ మాత్రం మాదే ఉండాలి. దాన్ని ఎక్స్క్లూజివ్ డీల్ కాన్సెప్ట్ పెట్టాను. ఆ రోజుల్లో డైనర్లు అంతా పెద్దవాళ్ళు, వాళ్ళని కాంపిటేట్ చేయడం చాలా కష్టం. డైనర్ సోమనీస్ సాలిడేర్ అంటే 10 కంపెనీలు అండి. వాళ్ళంతా ఏం చేస్తారు, డీలర్ దగ్గర అన్ని కంపెనీలు ఉంటాయి, మీరు పోతే వాడు ఏం చెప్తాడు, బాబు నీకు కావాల్సింది తీసుకోండు. కానీ మా ఎక్స్క్లూజివ్ గొప్పదనే తెలుసండి, వచ్చిన కస్టమర్ని అప్ట్రాన్ ఎందుకు అప్ట్రాన్ తీసుకోవాలి, దానికి అడ్వాంటేజ్ ఏంటి కంపేర్ టు అదర్స్ అని వాడు చెప్తూ చెప్పడం కాకుండా నేనున్నాను తీసుకుని పోతాడు.